కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. కరోనా మహమ్మారి తర్వాత పరిణామాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరగడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో విక్రయించకుండా ఉండిపోయిన గృహాల సంఖ్య తగ్గాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ అనురాక్ తెలిపింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో విక్రయించిన ఇళ్లు 12% తగ్గాయని, వాటిని విక్రయించేందుకు పట్టే సమయం కూడా 20 నెలలకు పడిపోయినట్టు అనురాక్ వెల్లడించింది. అనురాక్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి మార్చ్ నాటికి విక్రయించిన ఇళ్ల సంఖ్య 626,750 యూనిట్లు తగ్గిపోయాయి. 2018 మార్చ్ చివరి నాటికి ఇళ్ళు 713,400 యూనిట్లుగా ఉండేవి. ముఖ్యంగా అదే కాలంలో ఆయా ఇళ్లను విక్రయించడానికి పట్టే సమయం 42 నెలల నుంచి 20 నెలలకు పడిపోయింది. సాధారణంగా పరిశ్రమలో ఇళ్ల అమ్మకాలకు పట్టే గడువు 18 నుంచి 24 నెలల మధ్య ఉంటే ఆరోగ్యకరంగా పరిగణిస్తారు. అమ్ముడు పోని ఇళ్ళు తగ్గుముఖం పట్టడం మొత్తం పరిశ్రమకు సానుకూలమని అనురాక్ చైర్మన్ అనుష్ పూరి అన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దేశంలోని ప్రధాన 7 నగరాల్లో మొత్తం 1.14 లక్షల ఇళ్ళు విక్రయించకుండా ఉండిపోయాయి. అందులో అత్యధికంగా ఢిల్లీ NCR లో 5 ఏళ్లలో ఇన్వెస్టరీల అమ్మకాలకు పట్టే సమయం 66 నెలల నుంచి 23 నెలలకు తగ్గిపోయింది. ఇక ముంబైలో 55 నెలల నుంచి 21 నెలలకు, బెంగళూరులో 13 నెలలకు, హైదరాబాద్లో 21 నెలలకు, పూణేలో 20 నెలలకు, చెన్నైలో 20 నెలలకు, కోల్కతాలో 20 నెలలకు తగ్గాయని నివేదిక పేర్కొంది.